మౌనవాణి శ్రోతలకు నమస్కారం. గరుడ కీర్తనము తరువాయి భాగమునకు స్వాగతం. అర్జునుడు తన వృత్తాంతమును చెప్పిన తరువాత భీముడు ఆనందభరితుడై తమ్ముని అభినందిస్తూ ఇలా పలికాడు. అనుజ, మన వనవాస దీక్ష సంపూర్ణమైన పిమ్మట జరగవలసిన కార్యక్రమమునకు అద్భుతమైన నాంది పలికావు. మనము చేపట్టవలసిన దుష్ట సంహార కార్యక్రమము ముందుగానే మొదలైంది. నేనును కిమ్మూరిని సంహరించుట నీ వెరుగునదే కదా. ఇటీవలననే జటాసురుడను వానిని కూడా నేను సంహరించుట జరిగినది. మన వనవాస అజ్ఞాతవాసములు పూర్తియగు లోపల మరికొంత సంహారక్రియ జరపవలసి వచ్చును. అంతటా అర్జునుడు యుధిష్ఠిరునితో ఇలా పలికాడు. అగ్రజ, నేను మీ అందరను వదిలి తపోదీక్షకు వెళ్ళినప్పటి నుండి మనమిప్పుడు కలుసుకొన్నంత వరకు జరిగిన సన్నివేశములు సవిశేషముగా తెలుసుకొన కుతూహలముగా ఉంది. అతనితో ధర్మరాజు ఇలా పలికాడు. కామ్యకవనము నుండి తపోనిష్టకై నీవు వెళ్ళిన తరువాత నీ ఎడబాటు వలన మేము చింతాక్రాంతులమై ఉన్న సమయమున బృహదస్వ మహర్షి మా వద్దకు వచ్చాడు. వారిని తగిన విధముగా సేవించి మనకెదురైన ఆపదలను గూర్చి వారికి నివేదించాము. అంతటా మునీంద్రుడు మమ్ములను దార్చుచు మనకంటను చాలా రెట్లు అధిక క్లేశములను అనుభవించిన నిషదాధిపతి అయిన నల సార్వభౌముని, అతని రాణియగు దమయంతి యొక్కయు వృత్తాంతమును సవివరముగా తెలిపారు. అన్ని క్లేశములను అతిక్రమించి వారే విధముగా తమ రాజ్యమును వైభవమును తిరిగి పొందారో అలాగే మనము కూడా పొందెదమని మనలను ఆశీర్వదించి ఆ ఋషీశ్వరుడు వెడలిపోయాడు. అంతటా ధౌమ్యుడు ఇలా పలికారు. బృహదస్వుడు నిష్క్రమించిన పిమ్మట సోదరులను, పాంచాలియు నీ వియోగమును తలుచుకొని మరల చింతాక్రాంతులైన సందర్భమున దేవర్షియగు నారదులు ఇచ్చేశారు. వారు నీ సోదరులకును పాంచాలికిని తీర్థయాత్రల యొక్క ఆవశ్యకతను సవివరముగా తెలియచేశారు. అనేక తీర్థముల యొక్క మహిమను వర్ణించి చెప్పారు. నారదమునీంద్రులు అంతర్హితులైన వెనుక నేనును మరికొన్ని పుణ్యతీర్థములను గురించి వివరించాను. అంతటా లోమస మహర్షి విచ్చేసి, దేవలోకమున నీవు పొందిన దివ్య శక్తులను కూర్చి తెలియజేసి తీర్థయాత్రలు చేసిరమ్మని చెప్పిన దేవేంద్రుని సందేశమును తెలియజేశారు. లోమసుని వెంట మేమందరము తీర్థయాత్రలకు బయలుదేరాము. ముందుగా నైమిసారణ్యమును చేరి అతటి నుండి ప్రయాగ, గయా తీర్థములను సేవించాము. పుణ్యతీర్థములను సేవించుచు యాత్రలు చేయు సమయముననే లోమస మహర్షి మాకనేక వృత్తాంతములను వివరించారు. లోపాముద్ర అగస్త్యుల కళ్యాణమును, వాతాపి ఇల్వలులను అంతమొందించి అగస్త్యుడు వింధ్య పర్వతమును శాసించుట, సముద్ర జలములను ఆశాంతము ప్రాసనము చేయుట, సగరుని సంతానము కపిలుని చే భస్మమగుట, భగీరథుని తపస్సు గంగావతరణము, ఋష్యశృంగుని వృత్తాంతము మొదలగు వాణిని వినిపించారు.
యుధిష్ఠిరునితో కలిసి మేము గంగాసాగర సంగమ తీర్థము, కళింగ దేశముననున్న వైతరిణీ తీర్థములను సేవించాము. అటనుండి దక్షిణము వైపునకు పురోగమించుచు శ్రీశైలమందు జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునని, జగన్మాతయగు భ్రమరాంబికను సేవించాము. అటనుండి వెంకటాచల క్షేత్రమును సేవించుకొని దక్షిణ సముద్రకూలమును చేరి సముద్ర స్నానానంతరము మహేంద్రగిరిపై విశ్రమించాము. అచట చాలామంది తపస్వి జనులు నివసించుచున్నారు. లోమస మహర్షి వారందరినీ యుధిష్ఠిరునకు పరిచయముగావించాడు. అచట పరశురాముని శిష్యుడైన అకృతవ్రణుడను తాపస్సుని కూడా కలిసికొంటుంది. యుధిష్ఠిరుని సంప్రశ్నము వలన అతడు పరశురాముని వృత్తాంతమును అందరకు తెలియచేశాడు. మరునాటి ఉదయమున అతడికి విచ్చేసిన పరశురాముని, యుధిష్ఠిర పురస్సరులమైన మేమందరము సేవించుకున్నాము. మరునాడు బయల్విడలి దక్షిణ సముద్ర తీరమున గల అనేక పుణ్యతీర్థములను సేవించాము. సముద్రగామినియగు ప్రశస్తానదీ తీరమున దేవపితృతర్పణములు గావించిన యుధిష్ఠిరుడు సపరివారముగా పవిత్ర గోదావరి నదిని ఏరి స్నానమాచరించాడు. అటనుండి ద్రవిడ దేశమును చేరుకొని అటనున్న అగస్త్య తీర్థమును మరియు పంచాప్సరసల తీర్థములందు స్నానమాచరించి అచట గోదానాది సమస్త దానములు గావించాడు. అటనుండి వెడలి పశ్చిమ సముద్రకూలముననున్న తీర్థములను సేవించుచు సూర్పారక తీర్థమును సేవించాము. అటుపైన సముద్రమునందుగల మరి ఒక ద్వీపకల్పమును చేరుకున్నాము. దేవతలు ఋషులు తపస్సు చేసిన పుణ్యభూమి అది. అటనుండి సముద్రకూలము వెంబడిగల అనేక తీర్థములను సేవించుచు ప్రభాస తీర్థమును చేరుకున్నాము. స్వస్తి సశేషము.